హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి మనం చిత్రంకాయల వేటకు వచ్చినాము. చూస్తాం ఫ్రెండ్స్ చిత్రంకాయలు, మీరు కూడా రండి. అది వచ్చేసి సూపర్ ఉంది, గుండు బాగుంది. అన్ని కూడా కవర్ చేస్తుండు. బంద్ చేసుకుంటావని తీసుకుంటూ వస్తున్నావా? మొత్తానికైతే ఇది గుండు ఫ్రెండ్స్. ఇది బొంతిరల్ల దగ్గర ఉంది, ఒక రాయి మీద రాయి పెట్టినట్లుంది ఫ్రెండ్స్. ఇదైతే సూపర్గా ఉంది లొకేషన్, ఇది అందుకే ఇక్కడ వచ్చినాను. చిత్రంకాయల వేటకు అయితే వచ్చినాము ఈరోజు. ఒత్తుకున్న చిత్రంకాయలు చూద్దాం, చాలా రోజులు అయ్యా చిత్రంకాయలకు రాక. చూద్దాం ఫ్రెండ్స్, కొద్ది బంజీ ఈటకైతే బాగా కనపడుతుంది. గుండు అంటది బంద్ చేసుకో. అన్ని కొండలది మొత్తం అన్ని కొండల మధ్యన ఉన్నాం ఫ్రెండ్స్. 1, 2, 3, 4, 5 కొండలు ఉన్నాయి. 5 కొండల్లో నేను ఒక్కనే ఉన్నాను. మొత్తానికైతే ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు. కమాన్, ఫాలో మీ ఫాస్ట్. ఇది కానీ మళ్ళీ అది కూడా రికార్డ్ అవుతుంది, టోటల్ రికార్డ్ అయింది. ఇక మీరు ఎవరు తీసుకోండు, నేను వచ్చేసి పైకి పోయేస్తాను. బంద్ చేద్దా, పరిస్థితుల్లో తగ్గేది లేదు ఈరోజు. పనులు అవి మాగినాయి, మాగినాయి ఫ్రెండ్స్ పనులు అవి. నా బైక్ కూడా కనపడుతుంది, అన్నీ కనపడుతున్నాయి. ఇక్కడరా చిన్న చూసుకుంటారా, గడ్డిది గడ్డి లేదు. ఫాలో మీ ఫాస్ట్. పండుగ సినిమా అయింది. కొద్ది పని చేస్తూ చెప్పాలా, ఏ కొంచెం ఏమన్నా అడగల. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. పని చేసి కాయలేరు సూపర్ నెక్స్ట్ ఫ్రెండ్స్. పని చేసి వెళ్ళి పట్టుకుంటావు. ఇంకా
అది ఫ్రెండ్ బొంతిరొల్ల కొండ. నెక్స్ట్ దానికే పోయేది. నీకు ఎంట్రెన్స్లో చూపించిన గుండు వచ్చేసి ఇదే, ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుంది. సెట్ చేసినారు ఫ్రెండ్స్ దాన్ని అప్పుడు కాలంలో, చేసి ఉడతలు కూడా తినేసినాయి దండిగా, మాగిపోయినాయి. బాగుందప్ప గుండు అయితే ఇది. కోడిగుడ్డ లాగుంది, మంచి హెడ్ మాదిరి ఉంది. సైడ్కి మొత్తం అన్ని కొండలే ఉన్నాయి. మా ఊరు కోయిలకొండ, ఆలంకొండ, గుమ్మకొండ, కటారకొండ, దేవనకొండ, పత్తికొండ, మనవన్నీ కొండలే ఫ్రెండ్స్. శీతరంకాయలు వేయటంటే చాలా కష్టం ఉంటుంది అప్ప, గుండు లెక్కల్లా, చెట్లు లెక్కల్లా. చాలా హైట్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మనం. కాయలు కూడా సూపర్ ఉన్నాయి. ఇప్పుడు మనం పోయే ప్లేస్ అయితే చాలా ఇరుకుగా ఉంది. దీంట్లో ఏమైనా ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, లేదంటే ఉడతలు ఉండొచ్చు, తొండలు ఉండొచ్చు, ఇవన్నీ ఏమైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. కొంచెం దిగాలంటే డేర్ ఉండాలా. శీతరంకాయలు అయితే సూపర్ ఉన్నాయి. కానీ ఇంకా ఈ విలేజ్కి దగ్గరలో వచ్చేసి స్కూల్ ఉంది. హాలిడేస్ రోజు చిన్నపిల్లలు వస్తుంటారంట ఇక్కడికి. వాళ్ళు స్కూల్ టైం అయిపోయినప్పుడు వచ్చి శీతరంకాయలు అయితే తీసుకుపోతుంటారు. ఎట్ట దిగాలబ్బా, ఇంత పెద్ద గుండె ఎక్కినాము. బా అక్కడ సూపర్ ఉందబ్బో కాయ ఒకటి, మంచిది తీసుకుందాం దాన్ని. కానీ ఇది ఫ్రెండ్స్, దీనిలో ఇవైతే ఫాస్ట్ మాగుతాయి. క్లస్టర్డ్ యాపిల్ అంటారు ఇది, హెల్త్కి చాలా మంచిది. ఏందబ్బా ఎక్కువ మాగిపోయినాయి అన్ని, విరివిగా దొరుకుతాయి. కొన్ని కొండలు వేలం కూడా వేస్తారు ఫ్రెండ్స్. మనల్లో వేలం వేసినప్పుడు మనం కొండలు పోకూడదు. ఏమబ్బా కెమెరామ్యాన్, ఫాలో మీ ఫ్రెండ్, ఫాలో మీ. నేను ఉండాలిబ్బా, నువ్వేం భయపడద్దబ్బా, నేనున్నా కానీ. డోన్ అయితే దగ్గరలో ఉంది ఇక్కడికి. జస్ట్ ఒక 15 కిలోమీటర్స్, అంటే 10 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. హెవీ కొండ అవతల ఉంది. ఇంకో చెట్టు పోదాం ఫ్రెండ్స్, టైమ్ ఈజ్ ఓవర్, టైం లేట్ అవుతుంది. ఒక్కో చెట్టు కలెక్ట్ చేసుకొని పోయే లోపల. ఈరోజు ఎవరు వచ్చినట్టున్నారు మార్నింగ్. అక్కడ కొన్ని కొమ్మలు అయితే ఇరిగినాయి, వస్తుంటారు. ఆ చెట్టుకు కూడా కొద్ది కొమ్మ ఇరిగింది. ఇది ఇంకా పచ్చిగా ఉంది ఫ్రెండ్, కాలేదు. మా ఏరియాలో ఫేమస్ ఇవి. ఎంత లోతున్నాయి చూడబ్బా చురియాలు. దీంట్లో కూడా ఇరుక్కున్నామంటే గోయిందా, పీకడానికి మనిషి కూడా రారబ్బో. ఇక్కడ చూడక అక్కడ వచ్చేసి ఒక వచ్చేసి నెక్స్ట్ ఎంత హెవీ హైట్ అయితే ఉంది. ఎట్లా దుంకాలి, దుంకుదాం. గోల్డెన్ వర్షాలు తక్కువ ఉన్నందుకు కాయలు కొద్ది సన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. బా సూపర్.
పరంది అబ్బా కాయ అయితే మన వాళ్ళు ఎవరు కనుక్కోలేరు దీన్ని. ఇట్లా బాగా చీలికలు ఉంటే కాయ బాగా అయినట్లు, చీలికలు తక్కువ ఉంటే కాయ ఇంకా పాకం అయిలేనట్లే లెక్క. కింది కొమ్మలకి అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే డ్యామ్ అయితే ఉంది చూద్దాం ఫ్రెండ్స్. కొద్ది పైన గుండు ఉంది, ఆ గుండు వరకు వెళ్దాం. ఇదైతే హైట్. కొండలు ఎక్కాలంటే కొద్దిగా ఎనర్జీ అవసరం. ఎంత లోతు ఉంది బా, చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ లొకేషన్ బాగుంది. ఈ గుండె అయితే చాలా హైట్ మీద ఉంది, హైట్ మీదకి ఎక్కిన అందుకే ఏ వస్తువైనా చాలా చిన్నగా కనపడుతుంది. నా బైక్ వచ్చేసాడు ఆపినాను ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. చూడండి ఆ బైకే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంటే ఇది చాలా హైట్లో ఉన్నాం మనం అయితే. ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన చిత్రంకాయలు అక్కడవే, అక్కడ నుండి ఇక్కడ తీసుకొని వచ్చి వచ్చినాం. ఓకే ఫ్రెండ్స్, నేను దిగబోయే గుండె చాలా హైట్గా ఉంది, దీన్ని రీచ్ అయిదాం. రీచ్ అయినాను, ఇప్పుడైతే దిగినాను, దిగుతాను. నెక్స్ట్ వేరే చెట్లు ఉన్నాయి, అక్కడికైతే పోదాము. చెప్పులు జారుతున్నాయి. అలవాటే ఫ్రెండ్ నాకైతే, కొండలు గుట్టలు ఎక్కడం అలవాటు ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా సూపర్ కాయింది అబ్బా. ఈ చెట్టుకి అయితే వచ్చినాము. వెయిట్ అయితే బాగా కొనసాగింది, కాయలు కూడా దండి దొరికినాయి మనకి. అనేవి వెనక కెమెరామ్యాన్ వచ్చేసి కాయలు కలెక్ట్ చేస్తున్నాడు, కొండలు ఎక్కే అలవాటు లేదు అతనికి. మొత్తానికైతే ఒక చిన్న కొండకైతే వచ్చినాము. ఇది లాస్ట్కి మీకు కలెక్ట్ చేసిన కాయలలో చూపిస్తాను ఫ్రెండ్స్. రియల్గా అయితే ఇంకా పెద్ద కొండ ఎక్కాలనుకున్నాము. ఈరోజు టైం ఎక్కువ లేట్ అయింది, అందుకని పోలేకపోయినాం ఫ్రెండ్స్. చాలా కింద ఉంది అప్పుడు. ఈ కొండకి చాలా లోతుగానే ఉంది, లేట్ అవుతుంటుంది, లేట్ అవుతుంది. అందులో మనం సాయంత్రం గడ్డి పూలు ఫ్రెండ్స్, ఇట్స్ బ్యూటిఫుల్ నే.
నేచర్ బాగుంటుంది. గడ్డి చామంతి ఇది ఇలా వస్తుంటాయి కొండలు. కంప్లీట్ అదైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్, బంద్ చేసుకో. బంద్ చేసి ఆడిగో మొత్తానికి అయితే చాలా కష్టం అయితే పన్నాము. బాగా వస్తుందా క్లారిటీ? చాలా క్లారిటీ వస్తుంది. బంద్ చేసి తీసుకుంటారా ఇంటి బైక్ వరకు లోపలైతే తేనె పోసింది ఫ్రెండ్స్, సూపర్ ఉంది తేనె. కానీ ఇప్పుడు టైం లేదు. ఓకే వచ్చిందే. సరే ఇక్కడ చూసి నాకు నా కలర్లో బండి కట్టినట్టు చెప్తున్నా. సూర్యుడు అస్తమిస్తున్నాడు. టైం లేట్ అయింది ఫ్రెండ్స్, ఇప్పటికే ఇంటికైతే పోదాం, మీరు లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే ఎక్కువ శాతం భారీగా రీచ్ కావాలా. కొండలు కోనలు గుట్టలు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఈ పల్లెటూరు కృష్ణగాడు అంతా తిరుగుతూనే ఉంటాడు కాబట్టి ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటా. కీస్ ఎడబెట్టినవరా బైక్వి?